అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నటువంటి ఒక మధురమైన అనమాచార్య సంకీర్తనను నేర్చుకోబోతున్నాం. అదే అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు నుచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల. ఇది ఒక చక్కటి ఉయ్యాల పాట. ఆ స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి జరిగే ఆ డోలోత్సవం ఆ ఉయ్యాల సేవ అంటే చాలా చాలా ఇష్టమంట. ఆ సేవ ఈనాటికి తిరుమలలో చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అన్నమాచార్యుల వారి కాలం నాటికి కూడా ఆ స్వామివారికి ఈ ఉయ్యాల సేవ అంటే ఎంతో ఇష్టమని ఈ పాట వల్ల మనకు తెలుస్తోంది. ఇక ఈ పాటని మనం అలా వింటూ ఉంటే మన మనసు కూడా ఒక ఉయ్యాలలాగా ఊగుతూ ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటుంది. అంత చక్కటి సాహిత్యం, ఆ ఉయ్యాల యొక్క గొప్పతనాన్ని, ఆ స్వామివారి వైశిష్ట్యాన్ని, ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి వాక్యంలో కూడా ఎంతో అద్భుతంగా అందంగా సుమధురంగా వర్ణించారు అన్నమాచార్యుల వారి ఈ పాటలు. ఈరోజు ఈ పాటని మనం మధ్యమావతి రాగంలో నేర్చుకోబోతున్నాం. ఇక తాళం ఖండగతి ఏకతాళం. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా త్రిశ్రగతి చతురస్రగతి అలాగే ఖండగతి అని. వీటి గురించి మన దాంట్లో థియరీ వీడియో కూడా ఉంది. కాబట్టి ఖండగతి ఆదితాళం లేక ఏకతాళం వేసుకోవచ్చు. ఇక శృతి బి అంటే ఏడు శృతిలో ఈరోజు ఈ పాటని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ఆ వెంకటేశ్వర స్వామిని లాలిస్తూ అన్నమాచార్యుల వారు రచించినటువంటి అందమైన సుమధురమైనటువంటి సంకీర్తనను అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల. ఎంత చక్కటి సాహిత్యమో అంత చక్కటి ట్యూన్. అలా ఉయ్యాల ఊపుతుంటే ఏ విధంగా అయితే అలా అలా ఊగుతూ ఉంటుందో ఈ పాట వింటుంటే కూడా మన మనస్సు అలా కదిలిపోతూ మేఘాలలో తేలుతూ ఉయ్యాల జంపాల లూగుతున్నట్లుగా ఉంటుంది. మనం అంటూ ఉంటాం కదా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల అని. అది కరెక్ట్ పదం ఏమిటంటే ఉయ్యాల జంపాలు. జంపాలు అంటే గీతాలు పాటలు అని అర్థం. కాబట్టి ఉయ్యాల పాటల్ని ఉయ్యాల జంపాలు అనేవారు. అది వ్యావహారికల్లో మనం పిలుస్తూ దాన్ని ఉయ్యాల జంపాలు చేసామన్నమాట. ఏదేమైనా కానీ ఈరోజు ఒక అద్భుతమైన అన్నమాచార్య కీర్తన్ని, చాలామంది అడిగిన పాటల్ని మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. మనకు తెలుసు కదా అన్నమాచార్య కీర్తనలు అనగానే మూడు చరణాలు ఉంటాయి, పల్లవి మూడు చరణాలు. ఈ పాటలో కూడా మూడు చరణాలే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క చరణం 8 లైన్లు ఉంటుందన్నమాట. కాబట్టి ఇది పాడేటప్పుడు ఏం చేస్తారంటే 4 లైన్లు ఒక భాగంగా పాడి మళ్ళీ ఉయ్యాల ఉయ్యాల పాడి మళ్ళీ 4 లైన్లని ఇంకొక భాగంగా పాడడం వల్ల మొత్తం మనకి 6 చరణాల్లాగా కనిపిస్తుంది. మొత్తానికి ఆయన రాసిందైతే 3 చరణాలు. దాన్ని మనం విడదీసుకుంటూ ట్యూన్ని బట్టి 6 చరణాలుగా పాడుతూ ఉంటాం. ఇప్పుడు ముందుగా పల్లవి నేర్చుకుందాం. అలర చంచలమైన ఆత్మలందుండని ఆత్మలందుండని అలవాటు చేసెని అలవాటు చేసెని ఉయ్యాల ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని ఆత్మలందుండని అలవాటు చేసెని అలవాటు చేసెని ఉయ్యాల ఉయ్యాల పలుమారు నుచ్వాస పలుమారు నుచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని నీ భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల పలుమారు నుచ్వాస పలుమారు నుచ్వాస పవనమందుండ పవనమందుండ నీ భావంబు తెలిపెని భావంబు తెలిపెని ఉయ్యాలా
సో మనం ఏం చేసాం అలర చంచలమైన అన్న లైన్ రెండు సార్లు పాడాం అక్కడ ఎలాంటి వేరియేషన్స్ లేవు రెండు సంగతులు కూడా సేమ్ ఇక్కడ పలుమారు నుచ్వాస దగ్గర ఫస్ట్ సారి ఉయ్యాల పాడినప్పుడు ఉయ్యాల అని ప్లెయిన్ గా అన్నం భావంబు తెలిపెని ఉయ్యాల ఈ రెండోసారి పాడేటప్పుడు భావంబు తెలిపెని ఉయ్యాల అని కిందకి వెళ్ళాలి ఎందుకంటే నెక్స్ట్ ఉయ్యాల పాడడం కోసం ఉయ్యాల ఉయ్యాల లా లా అంటే రేస నిపా ला ला नी भावंबु तेलिपेनी उय्याला 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 ఉయ్యాల అన్న పదాన్ని చక్కగా నాలుగు స్థాయిల్లో పాడాం కదా అలా పాడాలి ఉయ్యాల 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 ఇది పల్లవి అంటే సింపుల్ పల్లవి అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల ఆత్మలు అంటే జీవాత్మలు అంటే ప్రతి ప్రాణిలో ఉండే ఆత్మ జీవాత్మ ఆ జీవాత్మలో నిండి ఉండేది ఎవరు మీలో నాలో ప్రతి వస్తువులో ప్రతి చోట సర్వత్రా నిండి ఉండేది ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు ఈ ఆత్మలు ఎలాంటివట చంచలమైనటువంటివట అంటే మనం చేసే పాపాలు పుణ్యాలు ఆ కర్మ ఫలితాలను అనుసరించి ఒక జన్మ నుండి ఇంకొక జన్మ ఒక దేహం నుండి ఇంకొక దేహం ఇలా ఒక స్థిరత్వం లేకుండా ఆ చట్రంలో తిరుగుతూ చంచలంగా తిరుగుతూ ఉండేవి ఈ జీవాత్మలు అటువంటి జీవాత్మలలో ఉండేది ఆ నారాయణుడు ఏ విధంగా ఉంటాడు ఆయన అలర అలర అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఆయన ఆ జీవాత్మల్లో నిండి ఉన్నాడట ఈ అలవాటు చేసింది ఎవరంటే ఈ ఉయ్యాల అంటున్నారు అన్నమాచార్యుల వారు ఎందుకంటే ఉయ్యాల అటు ఇటు ఊగుతూ స్థిరంగా లేకుండా అలా అలా ఊగుతుంది కదా అది ఏ విధంగా అయితే ఊగుతుందో ఆ విధంగా నువ్వు ఆ చంచలమైనటువంటి జీవాత్మలలో ఆనందంగా నిండి అటు ఇటు అలా సంచరిస్తూ ఉన్నావు ఇలాంటి అలవాటు చేసింది ఈ అందమైన ఉయ్యాల అని చెప్తున్నారు అలాగే రెండవ లైన్ చూస్తే పలుమారు నుచ్వాస పవనమందుండ ఉచ్ఛ్వాసము అంటే గాలి తీసుకోవడం ఆ గాలి తీసుకోవడం అనే ప్రక్రియ లేకపోతే ఏ ప్రాణి కూడా తన జీవాన్ని కొనసాగించలేదు కదా ఆ ఉచ్ఛ్వాసలో ఉండేదెవరు ఆ శ్రీమన్నారాయణుడు కాబట్టి పలుమారు అనేక సార్లు కోటాను కోట్ల సార్లు ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరూ తీసుకున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస పవనమందుండ ఆ ఉచ్ఛ్వాసాల గాలిలో ఉన్నది ఎవరు ప్రాణస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ అనే భావాన్ని తెలియజేస్తోంది ఈ ఉయ్యాల అంటూ ఈ పల్లవిలో ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు అన్నమాచార్యుల వారు ఇలా అలరచంచలమైన రెండు సార్లు అలాగే పలుమారు నుచ్వాస అన్న లైన్ రెండు సార్లు తర్వాత ఉయ్యాల 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 అని పల్లవిని ఎండ్ చేయాలి ఇప్పుడు దీన్ని కలిపి పాడదాం అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల పలుమారు నుచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారు నుచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల.
ఇప్పుడు మొదటి చరణం. ఉదయాస్త శైలంబు ఉదయాస్త శైలంబు లోనర కంభములైన లోనర కంభములైన ఊడుమండలము ఊడుమండలము మోచే మోచే ఉయ్యాల ఉయ్యాల ఉదయాస్త శైలంబు లోనర కంభములైన లోనర కంభములైన ఊడుమండలము మోచే ఊడుమండలము మోచే ఉయ్యాల ఉయ్యాల అదన ఆకాశ పదము అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని అఖిలంబు నిండెని ఉయ్యాల ఉయ్యాల అదన ఆకాశ పదము అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అడ్డదూలంబైన అఖిలంబు నిండెని అఖిలంబు నిండెని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబు లొనర కంభములైన. ఉదయ అస్త అంటే సూర్యుడు ఉదయించడం, అలాగే సూర్యుడు అస్తమించడం, సూర్యోదయం సూర్యాస్తమయం. ఈ రెండు రెండు కొండల్లాగా అనుకుంటే ఆ రెండు కొండలు ఏమయ్యాయట, ఈ ఉయ్యాలకి రెండు స్తంభాల్లాగా ఉన్నాయట. అలాగే ఉడుమండలము మోచి ఉయ్యాల. ఉడుమండలము అంటే నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలం పైకప్పులాగా ఉందట ఉయ్యాలకి. అదన ఆకాశ పదము అడ్డదూలం పైన, ఆ ఆకాశమే పైన అడ్డ కమ్మి వేస్తారు కదా, ఆ విధంగా ఆకాశం ఉందట. ఇలా అఖిలంబు నిండెని ఉయ్యాల. ఈ ఉయ్యాలలో అఖిలం అంతా కూడా, ఈ విశ్వమంతా కూడా, ఆ బ్రహ్మాండ మండలం అంతా కూడా, నక్షత్ర మండలం, ఆ సూర్యచంద్రులు అన్నీ కూడా నిండి ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు దీన్ని కలిపి పాడదాం. ఉదయాస్త శైలంబు లోనర కంభములైన ఉడుమండలము మోచే ఉయ్యాల ఉదయాస్త శైలంబు లోనర కంభములైన ఉడుమండలము మోచే ఉయ్యాల అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల 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 ఉయ్యాల. ఈ పాటని ఎంత వీలైతే అంత స్మూత్గా సూదింగా పాడాలన్నమాట. శృతి చాలా ఇంపార్టెంట్. ఉయ్యాల అలా శృతిలో కలిసినప్పుడే ఈ పాట వినడానికి అందులోని నాదం చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు రెండవ చరణం. పదిల ముగ వేదములు పదిల ముగ వేదములు బంగారు చేరులై బంగారు చేరులై పట్టవెరపై తోచే పట్టవెరపై తోచే ఉయ్యాల ఉయ్యాల పదిల ముగ వేదములు పదిల ముగ వేదములు బంగారు చేరులై బంగారు చేరులై పట్టవెరపై తోచే పట్టవెరపై తోచే ఉయ్యాలా
ఇక్కడ రెండోసారి పాడేటప్పుడు పదిల ముగ వేదములు అనే సంగతి కూడా పాడొచ్చు. మొదటి చరణంలో కూడా ఉదయాస్త శీలంబు అది ట్రై చేయండి, లేకపోతే మట్టికి పదిల ముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచే ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల భావయోట తెలుసుకుందాం. పదిలముగ వేదములు బంగారు చేరులే. వేదాలు నాలుగు మనకు తెలిసిందే కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ నాలుగు వేదాలు నాలుగు గొలుసుల్లాగా ఉన్నాయట స్వామివారి ఉయ్యాలకి. ఆ పట్టవెరపై తోచే ఉయ్యాల, ఆ ఉయ్యాలను తాకాలంటే భయం వేస్తోందట. అంత పవిత్రమైన ఉత్కృష్టమైన ఉయ్యాల అది. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల, ఇక ఆసనం ధర్మదేవతే ఆ ఉయ్యాలకి ఆసనంలాగా ఉందట. ఇటువంటి ఉయ్యాలని వర్ణింపనరుదాయ ఉయ్యాల. ఏమని వర్ణించగలం, వర్ణించడానికి అలవి కానటువంటి అందమైన అద్భుతమైన ఉయ్యాల అది అని ఈ చరణంలో చెప్తున్నారనమాట. ఎంత గొప్ప సాహిత్యమో కదా. ఆ ఉదయాస్త శైలాలేమో స్తంభాలయ్యాయట, అలాగే ఆ నక్షత్ర మండలం పైకప్పయిందట, ఇక ఆకాశమే ఒక అడ్డదూలంగా మారిందట, ఇక వేదాలు బంగారు గొలుసుల్లాగా మారాయి. ఈ విధంగా ధర్మదేవతే పీఠంగా వెలిసినటువంటి ఆ గొప్ప ఉయ్యాల మీద ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం అలా ఉయ్యాలలుగుతున్నారట. ఆ ఉయ్యాలలుగే వైనాన్ని మనం మనసు ఉయ్యాలలుగే విధంగా పాడుతున్నామంటే అది గొప్ప అదృష్టం. ఇప్పుడు మూడవ చరణం నేర్చుకోబోయే ముందు ఇప్పుడు నేర్చుకున్న రెండవ చరణాన్ని ఒకసారి కలిపి పాడదాం. పదిల ముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచే ఉయ్యాల పదిల ముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచే ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల 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 ఉయ్యాల. ఇప్పుడు మూడవ చరణం. మేలు కట్లై మీకు మేఘమండలమెల్లా మెరుగునకు మెరుగాయే ఉయ్యాల ఉయ్యాల మేలు కట్లై మీకు మేఘమండలమెల్లా మెరుగునకు మెరుగాయే ఉయ్యాల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల
శైలము వంటి నీల శైలము వంటి నీ మేని కాంతికి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే నిజమైన తొడవాయే ఉయ్యాలా ఉయ్యాలా నీల శైలము వంటి నీల శైలము వంటి నీ మేని కాంతికి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే నిజమైన తొడవాయే ఉయ్యాలా 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 మేలుకట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. ఆ మేఘాలన్నీ కూడా ఈయన ఉయ్యాలకి తాళ్లలాగా కట్టబడ్డాయట. మేఘం అంటేనే మెరుపు. ఆ మెరుపుకే మెరుగ్గా, మెరుపును మించిన మెరుపుగా ఉందట ఆ ఉయ్యాలలోని ప్రకాశం. నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల. ఆయన నల్లని కొండలాంటి ఆ స్వామి మేని కాంతి, ఆ దగ్ధగాయమానమైనటువంటి ఆ కాంతికి ఈ ఉయ్యాల ఏ విధంగా ఉందట. అబ్బా, ఇది నిజమైన ఆభరణం కదా. ఆ స్వామివారిని చేరాకే ఈ ఉయ్యాల ఇంత అందంగా ఉంది కదా అని అనిపించే విధంగా ఉందట ఈ ఉయ్యాల. ఇప్పుడు ఈ చరణం కలిపాడుదాం. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాలా. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాలా. నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాలా. నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాలా 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 ఉయ్యాలా. పాలిండ్లు కదలగా పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ పయ్యదలు రాపాడ భామినులు వడినూచు భామినులు వడినూచు ఉయ్యాలా భామినులు వడినూచు ఉయ్యాలా ఉయ్యాలా. ఓలి బ్రహ్మాండములు ఓలి బ్రహ్మాండములు ఒరుగునోయని భీతి ఒరుగునోయని భీతి నొయ్య నొయ్యన నొయ్య నొయ్యన ఊచిరుయ్యాలా ఉయ్యాలా. ఎంత బాగుందో కదా. ఆ బ్రహ్మాండం అంతా కూడా ఎవరిలో ఉంది? ఆ స్వామివారిలో ఉంది. కాబట్టి ఉయ్యాల్లో వేసి ఆయన గట్టిగట్టిగా తొందర తొందరగా ఊపేస్తే ఎక్కడ బ్రహ్మాండాలు అన్నీ కూడా ఇలా ఒరిగిపోతాయేమో ఒక పక్కకి అనే భయంతో ఆ ఆడవాళ్ళందరూ కూడా నొయ్య నొయ్యన చక్కగా సుతారంగా సున్నితంగా నెమ్మదిగా ఆ స్వామివారి ఉయ్యాలను ఊపుతున్నారట. ఓలి బ్రహ్మాండములు ఓలి బ్రహ్మాండములు ఒరుగునోయని భీతి ఒరుగునోయని భీతి నొయ్య నొయ్యన రుచిరుయ్యాలా నొయ్య నొయ్యన రుచిరుయ్యాలా ఉయ్యాలా 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 ఉయ్యాలా.
ఇప్పుడు ఈ చరణం కలిపి పాడుదాం. పాలిండ్లు కదలగా పయ్యదలురా పాడ భామినులు వడినూచు ఉయ్యాలా. పాలిండ్లు కదలగా పయ్యదలురా పాడ భామినులు వడినూచు ఉయ్యాలా. ఓలి బ్రహ్మాండములు ఒరుగు నోయని భీతి నొయ్య నొయ్యన ఊచిరుయ్యాలా. ఓలి బ్రహ్మాండములు ఒరుగు నోయని భీతి నొయ్య నొయ్యన ఊచిరుయ్యాలా. ఉయ్యాలా 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 ఉయ్యాలా. కమలకును భూసతికి కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసే కౌగిలింపగ చేసే ఉయ్యాలా కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసే ఉయ్యాలా కౌగిలింపగ చేసే ఉయ్యాలా. అమరాంగనలకు అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపెని మందంద చూపెని ఉయ్యాలా ఉయ్యాలా. అమరాంగనలకు అమరాంగనలకు నీ హావ భావ విలాస నీ హావ భావ విలాస మందంద చూపెని మందంద చూపెని ఉయ్యాలా 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 కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసి ఉయ్యాల. వాళ్ళందరూ కలిసి అలా ఉయ్యాలు ఊపుతుంటే స్వామిని అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇద్దరు కూడా ఆయన దగ్గరికి అలా వచ్చే విధంగా ఊపుతున్నారట. ఇక అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపెని ఉయ్యాల అంటే ఆ స్వామివారి లీలలు వర్ణించలేం కదా. ఎన్ని అవతారాలు దశావతారాలు వేల వేల లీలలు చెప్పుకున్నా ఎప్పటికీ తరిగిపోనటువంటి అవతార విశేషాలు వాటన్నిటినీ కూడా ఈయన లీలలన్నింటినీ కూడా అమరాంగనలకు అంటే ఆ దేవతా స్త్రీలందరికీ కూడా చూపించే విధంగా ఉందట. ఆ ఉయ్యాలు ఊపుతుంటే అన్నీ కూడా అలా కళ్ళకు కనిపిస్తూ కళ్ళకు కట్టినట్లు ఉన్నాయట. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపాడదాం. కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసే ఉయ్యాలా. కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసే ఉయ్యాలా. అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపెని ఉయ్యాలా. అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపెని ఉయ్యాలా 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 ఉయ్యాలా. ఇక చివరి చరణం. కమలాసనాదులకు కమలాసనాదులకు కన్నులకు పండుగై
లాపితే చాలా అందంగా ఉంటుంది. కమనీయ మూర్తి, కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు, వెంకటశైలపతి నీకు కడు వేడుకై ఉండే, కడు వేడుకై ఉండే ఉయ్యాల ఉయ్యాల వెంకటశైలపతి నీకు, వెంకటశైలపతి నీకు కడు వేడుకై ఉండే, కడు వేడుకై ఉండే ఉయ్యాల 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 కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయి ఉయ్యాల. కమలాసనాదులంటే ఆ బ్రహ్మ ఇతర దేవతలందరికీ కూడా ఈయనలా ఉయ్యాల్లో ఊగుతుంటే ఆ స్వామివారు అలా అదొక కన్నులకు పండుగ, పండుగను ఏ వేడుక ఏ పండుగ కూడా దాని ముందు సరిపోదు, ఆ అందం ముందు ఆ ప్రకాశం ముందు అంత అద్భుతమైన గణుతింప నరుదాయి అంటే వర్ణించలేము, మాటల్లో చెప్పలేము, అలాంటి గొప్ప వేడుక అది. కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడు వేడుకై ఉండే ఉయ్యాల. ఆ కమనీయమూర్తి, ఆ వెంకటశైలపతి, ఆ వెంకటేశ్వర స్వామికి భక్తులందరూ భక్తితో ప్రేమతో మురిపెంతో ఇష్టంతో ఆయన అలా ఉయ్యాల ఊపుతూ ఉంటే అంతకు మించిన వేడుక ఆయనకి ఇంకేదీ లేట. అంత ఇష్టమట ఆయనకి భక్తులు అలా ఉయ్యాల సేవ చేయడం. అందుకే కదా స్వామివారి సేవల్లో ఉయ్యాల సేవ, ఆ డోలోత్సవం అనేది చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఈ లాస్ట్ చరణానికి కలిపాడుదాం. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడు వేడుకై ఉండే ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడు వేడుకై ఉండే ఉయ్యాల 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 ఉయ్యాల. ఇలా లాస్ట్ చరణం పాడేశాక పల్లవి ఒకసారి పాడాలి. అలర చంచలమైన ఆత్మలందుండని, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల, అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు నుండి
ఉచ్ఛ్వాస పవనమందుండ పలుమారునుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాలా నీ భావంబు తెలిపెని ఉయ్యాలా 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 నెమ్మదిగా ఆ స్వామివారిని మనం అంతే కదా పడుకోబెడుతున్నప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా అలా పడుకోబెడతాం కదా, ఆ స్వామిని పాటతో నిద్రపుచ్చే అదృష్టం మనకు దక్కిందనమాట. అంత చక్కటి అదృష్టాన్ని కల్పించిన వారు పదకవితా పితామహులు తాళపాక అన్నమాచార్యుల వారు. ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి ఒకసారి పాడదాం. అయితే ఇది తాళం వేసి పాడేటప్పుడు చెప్పుకున్నాం కదా, ఇది ఖండగతిలో ఉండేటటువంటి పాట కాబట్టి మనం ఖండగతి ఆదితాళం కానీ ఏకతాళం కానీ వేసుకోవచ్చు. అంటే ఇలా మన ఏకతాళం కానీ ఆదితాళం కానీ ఎలా వేస్తామో ఇలా వేసుకుంటూ ఖండగతిలో పాడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి ఒకసారి పాడదాం. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాలా అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాలా పలుమారునుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాలా పలుమారునుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాలా 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 ఉదయాస్తశైలంబులునరకంబములైన ఉడుమండలము మోచి ఉయ్యాలా ఉదయాస్తశైలంబులునరకంబములైన ఉడుమండలము మోచి ఉయ్యాలా అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాలా అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాలా 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 పదిల ముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచి ఉయ్యాలా పదిల ముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచి ఉయ్యాలా వదలకిటు ధర్మదేవత పీఠమై మిగులవన్నింపనరుదాయే ఉయ్యాలా వదలకిటు ధర్మదేవత పీఠమై మిగులవన్నింపనరుదాయే ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా
We are
నిజంగా ఈ పాట పాడుకుంటే కలిగే ఆనందాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనుక్కోలేం. మనస్ఫూర్తిగా ఒక్కసారి పాడుకుంటే చాలు, అన్ని కష్టాలు కూడా అసలు ఇవి కష్టాలేనా అన్నట్టు అనిపిస్తాయన్నమాట. అంత ఆనందాన్ని, మనసుకి ఒక స్వాంతనని కలిగించేటటువంటి అద్భుతమైన సాహిత్యం, అంతకంటే అద్భుతమైనటువంటి సంగీతం కూడిన ఈ ఉయ్యాల పాటని ఈరోజు మనం నేర్చుకున్నాం. దీన్ని చక్కగా రోజు మీరు ఆ స్వామివారిని ఉయ్యాలలో ఊపుతున్నట్లు ఊహించుకొని నిజంగా పాడుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో మాటల్లో చెప్పలేం. కాబట్టి తర్వాత వీడియోలో ఇంకొక చక్కటి అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.